గౌరవనీయులు జర ఎన్నికొన్నోళ్ళు మాట్లాడతాయా బాబు, పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, మన రాష్ట్ర యానిమల్ హస్బెండరీ మరియు సినిమాటోగ్రఫీ, ఫిషరీస్ ఎన్నో గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తూ సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం తపనబడుతూ ఈ ఒక్కటే రోజు దీపావళి అయినప్పటికీ మీకు కొంత అసౌకర్యమైనప్పటికీ అధికారులకు కొంత అసౌకర్యమైనప్పటికీ కూడా మంచి రోజు మంచి పనులు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఒక్కరోజే దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను తన నియోజకవర్గంలో ప్రారంభించిన పెద్దలు అందరి అభిమాన నాయకులు సీనన్న గారు, గౌరవనీయులు మీ అందరికీ సుపరిచితులు, మీ అందరికీ నేను కొత్తగా పరిచయం చేసి అక్కర్లేదు. మా బాబాయ్, మా చిచ్చ, మా చిచ్చ రాష్ట్ర ఎక్సైజు మరియు యువజన వ్యవహారాల మంత్రి గారు. మరి మా చిచ్చ యువజన వ్యవహారాలకు ఎట్లా సంబంధం నాకు తెలియదు, కానీ యువజన వ్యవహారాలు, యూత్ అఫైర్స్, స్పోర్ట్స్, మరి మంత్రి గారు మీ అందరికీ సుపరిచితులు. ఈ ప్రాంత ముద్దుబిడ్డ పద్మారావు గారు, గౌరవ మేయర్ గారు, నగర ప్రథమ పౌరులు, సోదరుడు యువ నాయకుడు బొంతు రామ్మోహన్ గారు, మా కమిషనర్ గారు, మరి ఆయన ఎక్కడున్నారో కనబడతలేరు, కమిషనర్ గారు జనార్దన్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లందరికీ, స్థానిక కార్పొరేటర్ గారికి, హేమలత గారు, ఇంకా అదే రకంగా మరి మన పక్క డివిజన్లకెళ్ళి కూడా ఇక్కడికి విచ్చేసిన అరుణ గారు, ఇంకా ఇతర కార్పొరేటర్లకు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆ సప్పుడు బంద్ చేయమని భయ్, అరే ఓ సప్పుడు బంద్ చేయ, సప్పుడు బంద్ చేయమని. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నాయకులకు బన్సీలాల్ పేటలో ఈరోజు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ఇద్దరు మహానుభావుల పేరిట నిర్మాణం చేసుకున్న 2 కోట్ల 61 లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకున్న ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ సందర్భంగా జగ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరు మహానుభావుల పేర్లు పెట్టుకొని బ్రహ్మాండంగా పెట్టుకున్న ఈ భవనానికి మళ్ళొక్కసారి హాజరైన మా అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ, పేరు పేరున మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ మాదిరిగా ఈ పద్ధతిలో, అరే ఆగురా భయ్, మాట్లాడదు పోమంట పోతా. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, హైదరాబాద్ లో కోటి మంది జనాభా ఉన్నారు, ఈ కోటి మందిలో దగ్గర 75-80% మంది పేదవాళ్ళే ఉన్నారు, మధ్యతరగతి లేదా పేదవాళ్ళే ఉన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే, పుట్టినరోజు ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఎంగేజ్మెంట్ చేయాలన్నా, చీర కట్టించే ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా, అయితే ఫంక్షన్ హాల్లో చేసుకోవాలి, లేకపోతే రోడ్డుకు అడ్డంగా టెంట్ కట్టి రోడ్డు మీదే చేసుకునే దుస్థితి ఈరోజు పేదవాళ్ళకు ఉన్నది. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో తిరుగుతున్న క్రమంలో మా అందరికీ ఒక ఆదేశం ఇచ్చినారు, ఖచ్చితంగా ఈరోజు ఎట్లా అయితే బన్సీలాల్ పేటలో 2 కోట్ల 61 లక్షల రూపాయలతోని ప్రైవేట్ హాల్ అన్నింటికంటే మంచిగా ఎట్లయితే బ్రహ్మాండమైన హాల్ కట్టుకున్నామో ఇదే మాదిరిగా ఇట్లే మొత్తం హైదరాబాద్ లోని ప్రతి డివిజన్ లో కూడా కట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు పనికొస్తుందంటే, మీరు మీ బస్తులందరూ కలిసి గణేష్ పెట్టుకున్నా, దుర్గామాత పెట్టుకున్నా, ఫంక్షన్ చేసుకున్నా, లేదా బస్తీ లేదన్నా మీటింగ్ అయ్యి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేది ఉన్నా, కుల సంఘాల మీటింగ్లు పెట్టుకునేది ఉన్నా, మహిళా సంఘాల మీటింగ్లు పెట్టుకునేది ఉన్నా, ఎవరో ఇళ్లలోనో ప్రైవేట్ హాళ్లలోనో కాకుండా ఈ పద్ధతిలో అందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి సామూహికంగా నిర్ణయాలు తీసుకోవడానికి, మన కాలనీల అభివృద్ధికి, మన వాడల అభివృద్ధికి, మన బస్తీల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు పని విషయంలో అందరికంటే ఫాస్ట్ ఉంటాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నామనగానే మొట్టమొదలు 5 బస్తీలు మొత్తం కలిపి ఐడిహెచ్లో 5 బస్తీలను ఒకటి చేసి ముందే కట్టించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బన్సీలాల్ పేటలో ఇంకొక 5 బస్తీలను ఇక్కడ మళ్ళా కట్పిస్తున్నాడు, కాబట్టి అన్నింట్లో ముందుంటాడు. అదే రకంగా ఈ హాల్ కూడా ఈరోజు మొత్తం హైదరాబాద్ లోనే, మరి మిగతా అందరికీ కూడా మేమందరం కూడా మిగతా నియోజకవర్గాల వాళ్ళు ఈర్షపడేటట్టు బ్రహ్మాండంగా కట్టిండు, తప్పకుండా మిగతా డివిజన్లలో కూడా. ఈరోజు ఎట్లయితే హేమలత డివిజన్లో కట్టిండ్రో
అదే విధంగా మిగతా డివిజన్లలో కూడా స్థలాలు గుర్తించి దేవులాడి బ్రహ్మాండంగా ఇంతకంటే బాగా కట్టుకుందాం. ఇక నేను మీకందరికీ కేసీఆర్ గారు మూడేళ్లలో ఏమేమి చేసినో నేను చెప్పాల్సిన పని లేదు. ఇది పేదవాళ్ల ప్రభుత్వం, పేదవాళ్ళ ఆకలిని, పేదవాళ్ళ ఆత్మగౌరవాన్ని, పేదవాళ్ళ ఆలోచనను అర్థం చేసుకుని ముందుకు నడుస్తున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. పొద్దున్నుంచి ఇది మాకు 14వ కార్యక్రమం. ఈ 14 కార్యక్రమాల్లో మాతో పాటు మీడియా ఉంది, పోలీస్ సోదరులు ఉన్నారు, నాయకులు ప్రజలు ఎక్కడికక్కడ ఉన్నారు. ఎక్కడ పోయినా అందరు చెప్తుంది ఒకటే, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం తప్పకుండా 4 కాలాల పాటు మంచిగుండాలే, సల్లగుండాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ దీవెన పెడతా ఉన్నారంటే, దీవిస్తున్నారంటే నువ్వు ఆగురా అయ్యా. నీ నువ్వు ఆడమొత్తుకొని నీడ మొత్తుకుంటే ఎవరికి పడుతుంది రా అయ్యా, నువ్వు ఆగు, నీ దయ ఆగు, నేను పోయినాక నీ ఇష్టం ఉన్నట్టు చెయ్యి. కాబట్టి పేదవాళ్ళు ఈరోజు దీవిస్తున్నారంటే, పండుగ పూట 4 మంచి మాటలు చెప్తున్నారంటే, అది కూడా 3.5 ఏళ్ళు అయినాక, ప్రభుత్వం వచ్చి 3.5 ఏళ్ళు అయినాక కూడా మీరు సల్లగుండాల కొడుక అని చెప్తున్నారంటే, అది చాలు మాకు. మాకు కాంగ్రెస్ ఓడో బీజేపీడో ఇచ్చే సర్టిఫికెట్లు అక్కర్లేదు, మాకు మీరు ముఖ్యం, మేము మీకు జవాబుదారి. మీరు శిక్ష వేస్తే పడతాం, కానీ వాళ్ళు వీళ్ళు అడ్డం పొడుగు మాట్లాడితే పట్టించుకోం. మీ ఆలోచనకు అనుగుణంగా, మీ ఆశయాలకు అనుగుణంగా, మీ ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణ వచ్చింది. పేదవాడి కన్నీళ్లు తురవడానికి పేదవాళ్ళ ముఖంలో ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం ఇట్లే ఉంటే మరిన్ని మంచి పనులు చేసి హైదరాబాద్లో ఏదైతే మనం కలలు కంటా ఉన్నామో, ఇప్పటికే మంచినీళ్ళ వ్యవస్థ మంచిగా అయింది, కరెంటు మంచిగా అయింది, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటా ఉన్నాం, ఇట్లా ఫంక్షన్ హాల్ కట్టుకుంటా ఉన్నాం, పాటిగడ్డలో ఇప్పుడే మోడల్ మార్కెట్ ఓపెన్ చేసుకొని వస్తున్నాం, ఒక రోడ్లు మంచిగా చేసుకునేది ఉంది, అది కూడా చేసుకుందాం. నా కెరికే నీకు అంత తెలియకుంటే ఏం లేను, రోడ్లు ఒక్కటి మంచిగా చేసుకునేది ఉంది, ఆ రోడ్లు కూడా బందోబస్తుగా చేసుకుందాం. మన డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగు చేసుకోవాలి. ఇప్పుడు మాకు అప్పజెప్పిపోయింది ఇట్లా 50-55 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఇలా మా మీద ఎగబడుతున్నారు, ఏందా రోడ్లకి ఇట్లా ఎందుకున్నాయి, మోరీలకి ఇట్లా ఎందుకున్నాయి అంటున్నారు. ఇది చెప్తాం. ఇది నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్నారు, విశ్వనగరం అన్నారు, దీన్ని విషనగరం చేసినరు, రోడ్లే బాగలేవు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది కదా, ఒక్కటి చెప్పి నేను పోతాయి. వెనకటికి బన్సీలాల్ పేట అసలు బస్తీలనే ఒక పిల్లగాడు ఉండేవాడు, వాడు చిన్న అరే ఉర్రకుర్రా వెనుక ప్లీజ్ నీ దయా, ఇలా చెవుల జోరిగా లెక్కలు ఉండదు ఇలా కథ వెనుక, అరే ఆగురు భయ్ మీరు జరా. బన్సీలాల్ పేట అసంటి బస్తీలనే వెనకటికి ఒక చిన్నపిల్లగాడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే చదువులే, సందే లేదు, బడికోలే, అమ్మ అయ్యారు రెండు కొట్టి పంపించితే కూడా వాడు బడికోలే, చెడిపోయింది అన్ని లంగసోపతులు చిన్నప్పటి నుంచే. మొత్తం తెల్లారు లేస్తే బడెగొట్టుడు, సినిమాకు పోవుడు, జరదబుక్కుడు, నిన్ను కాదు జరదబుక్కుడు, జరదబుక్కుడు మంచి అలవాటు కాదు, వీళ్ళని చూసి నేర్చుకోండి, జరదబుక్కుడు, అదే రకంగా ఇక పత్తాలాడు, అన్ని లంగ కథలు తాగుడు, అట్లే పెరిగిండు. పెరిగి 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 మొత్తానికి 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు ఏమైంది, బాగా తాగిండు, ఇంకా తాగాలనిపించింది. ఆయనతో ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టవేయండి, వాళ్ళ అమ్మ చూసింది, రెండు చంపింది చెంపమికెళ్ళి, తంపుడు చంపి బుద్ధున ఆదరగా దొంగతనాలు కూడా చేస్తావు ఇంట్లోనే అని చెప్పి రెండు వేసింది. వాడు తాగిన మత్తులా వాడు కూడా పూర్తిగా బేహాలు ఉన్నాడు మనిషి, పక్కకు రోకల్ బండి ఉంటే రోకల్ బండ తీసుకొని తల్లిని కొట్టిండు, తల్లి చచ్చిపోయింది. తండ్రికి వచ్చిండు, గట్టిగా పట్టుకున్నాడు, తండ్రిని కూడా కొట్టిండు, తండ్రి కూడా చచ్చిపోయింది. మరి తల్లి తండ్రిని చంపితే ఊకోరు కదా పోలీసు వాళ్ళు, పట్టుకపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక మరి శిక్ష వేయాలి కదా, నేరం చేసినాక కోర్టుకు తీసుకుపోయాను. ఆ కోర్టులో జడ్జి గారు మన పద్జన్న లెక్క పెద్ద మనిషి, అరే ఆగుపోయి నువ్వు పెద్ద మనిషి అని చెప్తున్నావు, పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి దగ్గర తీసుకుపోయాను, తీసుకుపోయి ముంగడిలో పెట్టాను. వాడు తల్లిని తండ్రిని చంపిండు, అయినా రుబాబు గంటలో పడ్డాడు ఇట్లా. జడ్జి అన్నాడట చూసిండట, అరే నేను నా జీవితంలో నాకు 60-62 ఏళ్ళు ఉన్నాయి, నా జీవితంలో చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన, చాలామంది లత్కోరు గాళ్ళని చూసిన, కానీ నీ అంత లుచ్చగాని చూడలేదురా, సొంత తల్లిదండ్రిని చంపుతారా ఎవడన్నా దరిద్రుడా, బుద్ధుందా నీకు అన్నాడట అని చెప్పిండట. అరే నీకు ఏం శిక్ష చేయాలో నాకైతే సమజైతే లేదు, నువ్వే చెప్పరా అన్నాడట. అంటే వాడు అప్పటిదాకా రుబావుగా రొమ్మిరుచుకొని నిలబడ్డాడు, ఎగ్దం రెండు చేతులు కట్టుకొని నక్క వినయాలతోని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఈ రోడ్ గిట్లెందుకు ఉంది, ఆ మోరి గట్లెందుకు ఉంది అంటే నువ్వేం బీకినావు, 55 ఏళ్ళు ఉన్నారా లేదా వాళ్ళు, నిన్న మొన్నటిదాకా వాళ్ళే ఉండే, మనం వచ్చి 3 ఏళ్ళు కాలే,
మేమట మొత్తం 50 ఏళ్ల దరిద్రాన్ని 50 ఏళ్ల గబ్బును 3 ఏళ్ల మొత్తం తుడిసి మొత్తం ఆఫ్ చేసేది నేనట. ఇప్పుడు మాకు జాతనైన కాడికి తనలాడుతున్నాం. మేము మంచిగా లేకపోతే మమ్మల్ని మీరే ఇంటికి పంపిస్తారు, మీకే ఎరక. వీళ్ళకి ఎందుకు అంత నొప్పి? 50 55 ఏళ్ళు పరిపాలించినోడు అమ్మ పెట్టది అడకదిననియదు అన్నట్టు వాడు చేయడు. ఇంకోళ్ళు చేస్తేనేమో కాళ్ళ కట పెడతాడు. ఈ అంబేద్కర్ నగర్ ఉన్నది, హుసేన్ సాగర్ పక్కపొంటి సనత్ నగర్ నియోజకవర్గంలో అంబేద్కర్ నగర్ ఉన్నది. ఆ వాడకట్టుకు మొత్తం దళితులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడ్డోళ్ళు ఉన్నారు. ఆడ పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదాం, పాపం వాళ్ళంతా ఆడ టాయిలెట్లు కూడా లేవు, టాయిలెట్లు కూడా లేవు. 10 గజాల ఇండ్లు, 20 గజాల ఇండ్లు, ఆ రేకుల ఇండ్లు, డబ్బా ఇండ్లలో ఉంటారు, కష్టపడుతున్నారు పిల్లలతో. ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసిండు, పోయి చూసి అన్నాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, హైదరాబాద్లోనే నెంబర్ ఎక్కుండాలా మీకు మంచిగా, హుసేన్ సాగర్ పక్కకు బేతరీన్ కట్టిస్తా అని చెప్పి. నేను సినిమా పోయి కొబ్బరికాయ కొట్టినాం, పొద్దున 8 పోయి కొబ్బరికాయ కొట్టినాం. వాళ్ళు టిఫిన్ కూడా పెట్టిరు మాకు దళితులు, పెడితే ఇప్పుడు అక్కడ ఉన్నోనికి ఇబ్బంది లేదు, వాళ్ళు కట్టమంటాను. ఇక మీ దగ్గర ఒక ఆయన ఉండే, ఇదివరకు ఎమ్మెల్యే ఉండే గారి పేరెందుకు కానీ, ఆయన కోర్టుకు పోయింది. కోర్టుకు పోయి ఏంది, అమ్మ పెట్టది అడకది ననియది. ఆయన కట్టేటోడు కాదు, కట్టే ముఖం లేదు, ప్రజలు తిరిగిన ముఖం లేదు. ఇవాళ పోయిండు కోర్టుల కేసు వేసి ఆపిండు. అంటే ఏంది వీళ్ళ ఆలోచన ఒక్కటే, ఎటు పెట్టి ఏం చేయాలి, అగో డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు కట్టలేదు అని రేపు మళ్ళీ బదనాం చేయాలి. అంటే కడుపులో గుద్దెటోడు వాడే, నోట్లో పిపర్మెంట్ పెట్టేటోడు మళ్ళీ వాడే. గింత లుచ్చ రాజకీయం, గింత గలీజ్ రాజకీయం చేసే అలవాటు ఉన్నది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒకే ఒక్క పార్టీకి, అది లత్కోర్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది నేను ఒకటే, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా, ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం తప్ప. మా బాసులు ఢిల్లీలో లేరు, మా బాసులు బన్సీలాల్పేట గల్లీలో ఉన్నారన్న విషయాన్ని నేను ఒకసారి మీకు చెప్తున్నా. మేము మీకోసం పనిచేస్తాం తప్ప, మీకోసం పనిచేస్తాం తప్ప ఎవరి మెప్పో మాకు అవసరం లేదు. మీరిచ్చే సర్టిఫికెట్లే మాకు కావాలి, తప్పకుండా మీరు అనుకునే విధంగా పనిచేస్తాం, పేదవాళ్ళ కోసమే పనిచేస్తామని చెప్పి మళ్ళొక్కసారి చెప్తూ, నేను కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు, మా మేయర్ కూడా ఇక్కడ ఉన్నారు, నేను వారిద్దరిని కూడా కోరుతున్నా, ఇది మంచి కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇదే తరువాయి, ఇదే పద్ధతిలో, ఇదే రకమైన కమ్యూనిటీ హాల్లు మనం రాబోయే దీపావళి రోజు, మంచి రోజు, రాబోయే దీపావళి వరకు ఎన్ని చేయగలిగితే అన్ని యుద్ధ ప్రాతిపదికన దయచేసి చేపట్టండి. పేదవాళ్ళకి మనం ఎన్ని రకాలుగా మేలు చేస్తే అన్ని రకాల దీవెనలు వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తాయనే విషయాన్ని కూడా మళ్ళొక్కసారి మీకు చెప్తూ, మళ్ళొక్కసారి మీ అందరికీ, మా అక్క జిల్లాలు ముఖ్యంగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తూ, అక్కడ సినిమా చెప్పమంటున్నాడు, ఇదేమో మీదనేమో పెళ్లి కానీ శుభకార్యం ఏమైనా ఉంటే మీద చేసుకోనికే, కిందనేమో మొత్తం డైనింగ్ హాల్, దానికి సంబంధించిన సామాన్లు కూడా మొత్తం కొన్నారు, మీరు చూసే ఉంటారు. ఆఖరికి పిల్లగాడు పిల్లగా కూర్చునే కుర్చీలు కూడా కొన్నారు, ఆ లగ్గం చేసుకున్న కుసపెడతారు చూడు, ఆ కుర్చీలు కొన్నారు, చెంచాలు తమాల మొత్తం అన్ని కొన్నారు. ఇక ఏమేం కావాలో అన్ని మొత్తం 3 కోట్ల రూపాయలతోని మొత్తం ఖర్చు 3 కోట్ల రూపాయలు పెట్టి జిహెచ్ఎంసీ నుంచి మంచి కార్యక్రమం చేసినందుకు మా శంకరయ్య గారికి, జనార్దన్ రెడ్డి గారికి, అధికారులందరికీ కూడా మళ్ళొక్కసారి అభినందనలు చెప్తూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. జై తెలంగాణ.